అండి, అందరికీ నమస్తే. సీజనల్గా దొరికే పెసరకాయలు ఇప్పుడు సీజన్ కదా, వీటిని మనం ఉడకబెట్టుకొని తిన్నా కానీ మామూలు డైరెక్ట్ తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది. అలా కాకుండా మనం పెసరగింజలు ఒలుసుకొని కర్రీలా చేసుకొని రోటీస్కి, పుల్కాస్కి, రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది. అలా డైరెక్ట్ కూడా తినేయచ్చు. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ముందుగా స్టవ్ పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి వేసుకొని మగ్గాక మనం పుట్టు తీసుకొని ఒలుసుకున్న పెసరగింజలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో రివర్స్లో వచ్చింది, సారీ. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ మగ్గాక కారం, ఉప్పు, కొంచెం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంత టేస్టీగా ఉండదు పెసరగింజల కూర. ఇలా మనకు సీజన్లో దొరికినప్పుడు 2-3 టైమ్స్ అయినా తినాలి. మామూలుగా మనకు సీజనల్గా వచ్చే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో ఇలా ఈ రెసిపీ ఒకసారి రైస్లో కానీ చపాతీలో కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.